బాపట్ల పట్టణంలోని క్రిస్టియన్ భవన్లో తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిర్వహించిన పరిచయ వేదిక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పిస్తే బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. బాపట్ల పార్లమెంటు 7 నియోజకవర్గాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అందరూ నాకు మద్దతుగా నిలిచి రాబోయే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో బాపట్ల ఎంపీ సీటు తెచ్చుకుని మీ ముందుకు వస్తానని, అప్పుడు మీరందరూ నన్ను తప్పక ఆశీర్వదించాలని ఆయన కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీలోనే నేను ఎందుకు చేరాలనుకున్నాను, ఒకటి బాపట్ల నియోజకవర్గమే నేను ఎందుకు అనుకున్నాను అనేది రెండు. తర్వాత నేను బాపట్ల నియోజకవర్గం ఒకవేళ నాకు అవకాశం ఇచ్చి నేను కానీ ఎందుకో పడితే నేనేమి చేస్తాను, ఈ మూడు నేను మీతో ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను. సో తెలుగుదేశం పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఈ డీసెంట్రలైజేషన్ పరిపాలన కిందకు పంపించి ఉన్నారు. ఆయన అందించిన పరిపాలన మనందరికీ గుర్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనందరికీ ఒక పరిపాలన దక్షత చూపించారు. ఆయన మనం గమనిస్తే ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ఏ అభివృద్ధి అయినా చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టింది, తర్వాత అందరూ దాన్ని చేసుకుంటా వచ్చారు. మీరు గమనిస్తే హైదరాబాద్లో 2000 ఆయన ఆఫ్రోయేషన్ స్కీమ్స్ అని ఏ స్టేట్ ముందుకు రాకపోతే ఆయన తీసుకున్నారు, దాని వలన హైదరాబాద్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కంప్యూటర్స్ మీద ఆధారపడబోతుందని ఆయన 20 క్రితమే గమనించేశారు, ఆయన ఊహించారు, అందుకని ఆయన విజయం ఉన్న వ్యక్తి అంటారు. సో అందువల్ల ఆయన దానికి సంబంధించిన పనులన్నీ తీసుకొని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఆయన చేయాల్సిన కృషి అంతా చేశారు. అలాగే ఆయన చేసిన డెవలప్మెంట్ ఇప్పటికీ మనకు కనపడతా ఉంది. తర్వాత వాళ్ళందరూ కూడా క్యారీ చేశారు. తర్వాత ఆయన అంత దార్శనికత పరిపాలన దక్షత ఉన్న నాయకుడు ఈరోజు మన అందరికీ కావాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈరోజు పరిపాలన చూస్తున్నాం, పరిపాలన రకరకాల ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాలు ఉంది. ఈ అవకాశాలని మనం ఎందుకు వినియోగించుకోకూడదు, ఈ నియోజకవర్గానికి చేసుకోకూడదు అనే ఉద్దేశం కూడా ఉంది. సో ఇట్లాంటి ఆర్థిక పరమైన తీసుకోవడానికి వీటిని చట్టసభల్లో ప్రయత్నించి మనకి ఏదన్నా మన నియోజకవర్గానికి పనికొచ్చే తీసుకురాగలమనే ఉద్దేశంతో వస్తున్నారు. కనుక మీ అందరూ దీనికి నాకు అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ మీ అందరూ నాకు సపోర్ట్ చేసి గెలిపించవలసిందిగా ప్రార్థన చేస్తాము. థ్యాంక్ యూ.